సూడాన్కి అమెరికన్ బలగాలు వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా సూడాన్లో రెండు గ్రూపుల మధ్యన గొడవ. ఒక పక్కన సైనిక చీఫ్ అయినే దేశపాలకుడు, ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ చీఫ్ తను బంగారపు గనుల సంపాదనతో అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. దాని ఇంపాక్ట్ అక్కడ అనేక మంది చిక్కుబడిపోవడం. ఇప్పుడు 3 రోజుల పాటు రంజాన్ కారణంగా అక్కడ కాల్పుల విరమణ ప్రకటించారు. రంజాన్ని పురస్కరించుకుని కాల్పుల విరమణ. అయితే సైనిక చీఫ్ అయినటువంటి దేశ పాలకుడు మాత్రం ఆ కాల్పుల విరమణ నాకు మాకు సంబంధం లేదంటున్నాడు. కానీ ఆర్ఎస్ఎఫ్ మాత్రం ఈ ఇది ప్రకటించింది. దీంతో అర్జెంటుగా అమెరికా అక్కడికి విమానాలు పంపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి తమ వాళ్లతో పాటుగా మిగతా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేటువంటి కార్యక్రమం. కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ ఇప్పటికే దెబ్బతిని ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కాకుండా ఎలా తీసుకురావాలన్నదే పెద్ద సమస్య, ఈవెన్ మనకు కూడా. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్జెంటుగా జయశంకర్కి చెప్పారు, పరిస్థితిని బేస్ చేసుకుని. ఇప్పుడు అక్కడ ఏంటంటే రెండు రకాలు, అరబ్ దేశాలు ఒక గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నాయి, అమెరికా మరొక గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జయశంకర్ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా సూడాన్లో 3 రోజుల కాల్పుల విరమణని, రంజాన్ కారణంగా వచ్చిన కాల్పుల విరమణని బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి విదేశీయులందరినీ యువతలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఎవరి హడావిడి వాళ్ళకు ఉంది. అందులో అమెరికా వేగంగా చొరవ చూపెడుతోంది, ఎందుకంటే దానికి అక్కడ ఆల్రెడీ బేస్ ఉంది కాబట్టి. ఇప్పుడు మిగతా ప్రక్రియ ఎవరికి వాళ్ళు సాగించుకోవాల్సి ఉంది.